గ్రామ వాలంటీర్లు ఎంతవరకు పారదర్శకంగా జరిగాయంటారు? మనం చాలా చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో గోడలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెయింట్ వేసేసి జాబ్ రావాలంటే బాబు కావాలని చెప్పేసి రకరకాల ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్ళలో ఎన్నో ఉద్యోగం వచ్చిందంటే ఎవరు కదా, కేవలం తన కుమారుడికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చాడు. వార్డు నెంబర్ 1 గెలవలేని లోకేష్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసి రకరకాల తిప్పలు పడి 3 శాఖలు చేశాడు. ఆ 3 శాఖల మంత్రి మందలగిరిలో అడ్డంగా దొరికిపోయాడు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయని వ్యక్తులు వచ్చి కేవలం మేము డబ్బు సంపాదించుకుంటాం రాజకీయాల్లో అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అందుకు మంగళగిరే ఉదాహరణ. ఆయన హయాంలో ఒక ఉద్యోగం కూడా కేవలం తన కుమారుడికే ఇచ్చుకున్నాడు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచింది. ఏ ప్రభుత్వం, అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా ఏ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీ కానీ, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఎక్కడ ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన అవకాశం లేదు. చదువుకున్న యువతకు అక్కడ మేము స్వచ్ఛందంగా వారికి కొంత గౌరవం ఇచ్చి వారి నుంచి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం పరిగెడుతుంటే అక్కడ పారదర్శక అనే పదానికి అర్థం లేదు. కానీ గ్రామ వాలంటీర్ నియామకాల్లో చాలా పక్షపాత ధోరణి ఏర్పడింది. అంటే ఓన్లీ ఒక పార్టీ వర్గానికే కొమ్ము కాసింది, వాళ్ళ కార్యకర్తలను నియమించుకున్నారనేది ఒక మీడియా ప్రచారం చేస్తుంది, ప్రతిపక్షం ప్రచారం చేస్తుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు రామారావు గారు పెట్టింది, తెలుగుదేశం పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినాక అది తెలుగు దొంగల పార్టీగా మారిపోయింది. ఈ తెలుగు దొంగల పార్టీలో వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా దొంగతనాలు, స్కామ్ల మీద ఉంటాయి. ఇక్కడ వాలంటీర్ల విషయంలో ఏం జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు ఒక పార్టీకే వేశారు, ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకే ఇచ్చాం. ఎందుకు అంటే ప్రజలంతా వైసీపీ ఉన్నారు. మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఒక కుమారుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, బాలకృష్ణ అల్లుడు, లోకేష్ యొక్క చరిత్ర తీస్తే కొన్ని పుటలు పుటలు రాయాల్సి వస్తుంది. అలియాస్ పప్పుది చెప్పాలంటే కొన్ని పుటలు పుటలు రాయాలి పప్పు గురించి. అలాంటి పప్పే ఓడిపోయాడు అంటే మంగళగిరిలో ప్రజలు పక్కన ఉన్నట్టు. 86% సీట్లు మాకే వచ్చాయి అంటే దాని అర్థం ఏమని, 86% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు, 14% గల మినహాయింపు అంటే దాదాపు సమాజంలో 86% మా వైపు ఉన్నప్పుడు ప్రజలంతా మా వైపు నడుస్తుంది. ఇప్పుడు కూడా 86% ఉందంటారు. ఖచ్చితంగా 86% ఉద్యోగాలు మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం ఏర్పడింది. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే, జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. ఆ పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళంతా వైసీపీ వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్న ప్రజలంతా వైసీపీ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఆ 13 జిల్లాలకు సేవకుడు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల సేవకుడు జగన్మోహన్ రెడ్డి.